తెలియపరుస్తున్నా. కోరికను ప్రారంభించుకుందాం మనం. మన మధ్యలో దేవుని దాసులు పెద్దలు వేణు బ్రదర్ ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. ప్రారంభ ప్రార్థన. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ఎంతో ప్రేమించి ఆకర్షించి రక్షించుకున్నారు, పాపములను విడిపించారు, పరిశుద్ధపరిచారు, ప్రజలుగా పరలోక రాజ్య వారసులుగా చేసుకున్నారు. వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతో మందికి లేని ధన్యత భాగ్యం మా ప్రభువైన యేసు క్రీస్తులు మీరు మాకు అనుగ్రహించిన రక్షణను బట్టి, పాపక్షమాపణను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మమ్మల్ని కంటికి రెప్పవలే దివారాత్రులు కొనక నిద్రించక కాపాడుతున్నారు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాత్రి అంతా మంచి విశ్రాంతిని ఇచ్చారు, మరొక నూతన దినాన్ని మా జీవితంలో అనుగ్రహించి మాయసును పొడిగించారు, స్తోత్రాలు నాయన, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. యువతి కాల సమయంలో కనెక్ట్ అయ్యి మీతో సహవాసం చేసే భాగ్యాన్ని, మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు జరుగుతున్న మార్నింగ్ కాన్ఫరెన్స్ మీరు దీవించండి, పాట ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోనమని వాక్యం అందిస్తున్న మీ దాసులను, సమయలు గారిని మీరు బలపరచండి. మీ దాసుల నోట మీరు ఏముంచారో, మాతో ఏం మాట్లాడాలని ఉదయ కాల సమయంలో మీరు నాయన ఉన్నారో, మీ దాసుని బలపరిచి మీ ఆత్మ సహాయం అనుగ్రహించి మాతో మాట్లాడమని, ఈ జూమ్ లో కనెక్ట్ అయిన వారందరినీ దీవించమని, ఇంకా కనెక్ట్ కావాల్సిన వారిని కనెక్ట్ అయ్యి మీ మాటలు వినుటకు కృప చూపని, ముందున్న సమయాన్ని యొక్క పరిచరణను మీ కృపగల స్థలకు అప్పగించుకుంటూ, మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు, విమోచకుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి వినయంతో వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్ మా పరమ తండ్రి. దేవునికి స్తోత్రములు. ప్రారంభ ప్రార్థన చేసిన దేవుని దాసులు వేణు బ్రదర్కు ప్రభు నా వందనాలు. మన మధ్యలో దేవుని దాసులు రాజరవణ ఉన్నారు, వారు పాటలు పాడి వినిపిస్తారు. వందనాలనా. వందనాలన్నా. ప్రభు నందు ప్రియులారా, చేరి వచ్చిన ప్రియులందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ప్రేమ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కీర్తన పాడుకుందాం. మంచి లేని లోకములో ప్రేమ కనరాదాయే, సంఘములో కూడా క్రీస్తు సంఘాల్లో కూడా. మంచి లేని లోకంలో ప్రేమ కనరాదాయే, సంఘములో కూడా క్రీస్తు సంఘాల్లో కూడా. ప్రేమ కరువాయే సేవ బరువాయే, ప్రేమ కరువాయే సేవ బరువాయే, ప్రభు దూరమాయే మా గుండె చెరువాయే, ప్రభు దూరమాయే మా గుండె చెరువాయే. మొదటి ప్రేమ మరచితివను మాట భారమాయే, మంచి లేని లోకంలో ప్రేమ కనరాదాయే, సంఘములో కూడా క్రీస్తు సంఘాల్లో కూడా. మంచి లేని లోకంలో ప్రేమ కనరాదాయే, సంఘములో కూడా క్రీస్తు సంఘాల్లో కూడా. ప్రేమ దోషమే కప్పు పగరగిలించు నిప్పు, ప్రేమ దోషమే కప్పు పగరగిలించు నిప్పు, పశ్చాత్తాపమున్న క్షమింపకున్న తప్పు, పశ్చాత్తాపమున్న క్షమింపకున్న తప్పు. ఒకరి పాపమొకరు ఒప్పుకుంటే మేప్పు,
మంచి లేని లోకంలో ప్రేమ కనరాదాయే సంగములో కూడా క్రీస్తు సంగాల్లో కూడా మంచి లేని లోకంలో ప్రేమ కనరాదాయే సంగములో కూడా క్రీస్తు సంగాల్లో కూడా ప్రభు ప్రేమ చాటుతూ కృపలనే పొందుతూ ప్రభు ప్రేమ చాటుతూ కృపలనే పొందుతూ తప్పులెంచనేలా తూలనాడుటేలా తప్పులెంచనేలా తూలనాడుటేలా భగవాన్ని ప్రేమించుమన్నా వాక్కు మరతు వేలా మంచి లేని లోకంలో ప్రేమ కనరాదాయే సంగములో కూడా క్రీస్తు సంగాల్లో కూడా మంచి లేని లోకంలో ప్రేమ కనరాదాయే సంగములో కూడా క్రీస్తు సంగాల్లో కూడా. థ్యాంక్ యూ అన్న, వందనాలు. వందనాలు అన్న, చక్కని పాట వినిపించిన దేవుని దాసులు రాజరావన్నకు ప్రభు నామన వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుని ప్రేమ సంఘాలలో మరి లోకములో మనం కనపరిచేవారంగా చక్కని పాట పాడిన దేవుని దాసులకు మరొకసారి ప్రభు నామన వందనాలు. మన మధ్యలో దైవ సేవకులు సమ్మేళ్ళ గారు అన్న ఉన్నారు. వారు దేవుని వాక్యం అందించక మునుపు మన మధ్యలో ఎస్ బాబు ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. వైఎస్ బాబు కడప నా వందనాలన్నా, నా వందనాలన్నా. వాక్యం సహాయం కోసం ప్రార్థన ప్రార్థన చేస్తున్నా. మహోన్నతుడును మహాగణుడును నిత్య నివాసిన మా కృపరలోకి తండ్రి, నీ అమూల్యమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు ఉదయకాల సమయంలో వాక్యం కోసం ప్రార్థన చేసిన ఎస్ బాబుకు వందనాలు. మన మధ్య దేవుని దాసులు దేవుని సేవకులు సమయంలో ఉన్నారు, వారు వాక్యం అందిస్తారు. వందనాలన్నా, మీట్ ఆన్ చేసుకున్నాను. ప్రభునందు ప్రేమైన వారులగా ఉన్నారు. దేవుని వాక్యంలో మరి ప్రార్థన చేస్తున్నాను. నిర్గమకాండం 15వ అధ్యాయం
నిర్గమ కారణం 15వ అధ్యాయం చూడండి. ఇరవై ఆరో వచనం, నీ దేవుడైన యెహోవాను శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించిన నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగు చేసిన రోగములలో ఏదియూ మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనేది. మహిమగల తండ్రి, ఈ లేఖన భాగాన్ని, ఈ లేఖన భాగంలో ఉన్న గంభీరమైన మీ ఉద్దేశాన్ని మేము గ్రహించడానికి కృపనమ్మండి. పెద్దలు ఎంతో మంది నాయన ధైర్యంగా మీ సేవ చేస్తున్న పరిశుద్ధులు వారందరి ఎదుట మీ వాక్యాన్ని అందించడానికి ఏమాత్రం చాలని వాడిని కాను. కృప చూపి నాయన నీ గొప్ప సహాయం ఇచ్చి ఆదరించి ఆదుకుని మహిళ పొందమని ఏసయ్య పరిశుద్ధ నామన ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రేమైన వారలారా, నా మాటలు వినిపిడతాను వినిపిస్తున్నా వినిపిస్తున్నాయా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మీ దేవుడైన యెహోవాను శ్రద్ధగా వినాలి, నంబర్ వన్. రెండోది, ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి. మూడు, ఆయన ఆజ్ఞలకు విధేయులం కావాలి. నాలుగు, ఆయన కట్టడలను అనుసరించి నడవాలి. నాలుగు ప్రభు కోరుకున్నాడు, అందులో ఒకటి జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అందులో ఒకటి ఏంటంటే ఆయన ఆజ్ఞలకు విధేయులై పరలోకమందున్న ప్రభు మన నుండి కోరుకునేది ఏంటంటే విధేయత. మనం విధేయులుగా ఆయన ఎదుట జీవిస్తా ఉన్నప్పుడు మన సేవ, మన పరిచర్య యావత్తును ప్రభు దీవించడానికి, ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడతాడు. ఈ భాగంలో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు విధేయత అనేది చాలా 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 ముఖ్యమైనది. విధేయతను మనం కనపరచకపోతే మరొక పెద్ద ప్రమాదం ఏంటంటే, నాకు కూడా అంత తొందరగా అర్థం కాలేదు కానీ రీసెంట్ గా ప్రభు దాన్ని గ్రహింపులోనే తీసుకొచ్చాడు. విధేయత లేకపోతే విశ్వాసం ఉండదు. ఒకవేళ మీకు ఇదేమైనా కొత్తగా అనిపిస్తే కొంచెం ఆలోచన చేయండి. ప్రభు నాకు ఇచ్చిన గ్రహింపది విధేయత అనేది లేకపోతే నా మటుకు నేను కూడా చాలా దినాలుగా విశ్వాసంలో వృద్ధి కావాలి వృద్ధి కావాలి అని ఆలోచన చేశాను. కానీ దేవుని వాక్యానికి నేను విధేయుడినైతే విశ్వాసం అనేది ఆటోమేటిక్ గా డెవలప్ అయింది. విశ్వాసం కొరకు నేను ప్రత్యేకంగా ఎదురు చూడాల్సిన అవసరం లేదు. నేను ఎదురు చూడాల్సిన దేని కొరకు అంటే దేవుని వాక్యానికి నన్ను నేను విధేయునిగా అప్పగించుకోవాలి. నన్ను నేను విధేయునిగా అప్పగించుకుంటే దేవుడు కార్యాన్ని చేస్తాడు. చూడండి, యిర్మీయా గ్రంథం 35:14 చూడగలరా? యిర్మీయా గ్రంథం 35:14 వచ్చిన ఈ లేఖనంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ద్రాక్షరసము తాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరంగా ఉన్నవి. నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసము త్రాగుతున్నారు. అయితే నేను పెందల కడ లేచి మీతో బహు శ్రద్ధగా మాట్లాడినను, మీరు నా మాట వినుకున్నారు అన్నారు. అంటే మీకు మీరు విధేయత లేని వారికి ఉన్నారు. రేకాబు ద్రాక్ష రసం త్రాగవద్దు, ఇల్లు కట్టుకోవద్దు అని తన సంతతికి తెలియజేసినప్పుడు వారు ఆ మాటకు విధేయత చూపారు. వాస్తవంగా ఎంత కష్టమైంది ఆ మాట అంటే 18వ వచనం కూడా చూడండి, రేకాబు కుమారుడైన యెహోనాదాబు కుమారులు తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞ నెరవేర్చిరి గాని ఈ ప్రజలు నా మాట వినుకున్నారు. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు
వారు రేకాబు సంతతి తన తండ్రి చెప్పిన మాటకు విధేయులయ్యారు. దేవుడు ఒక ఇన్సిడెంట్ ని జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు, కానీ మీరు నాకు విధేయులు కాలేదన్నారు. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అపోస్తలుడైన పౌలు గారు కూడా అపోస్తల కార్యముల గ్రంథం 26:19 ఒక అద్భుతమైన మాట చెప్తాడు. ఒక మాట చూడండి, 26:19 కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనకు నేను అవిధేయుణ్ణి కాలేదు అంటాడు. విధేయునయ్యాను, అవిధేయుణ్ణి కాలేదు అంటాడు. మన జీవితంలో కూడా కొన్ని విషయాల్లో ప్రభు స్పష్టంగా మాట్లాడతాడు. పలాని స్థలానికి వెళ్ళి పరిచర్య చేయాలి, పలాని స్థలంలో నిలబడాలి, పలాని స్థలంలో నేను నాకు సాక్షిగా ఉండాలని. కానీ మనకేమో వేరొక స్థలంలో ఉండాలని ఉంటుంది. ఇక్కడ విధేయులం కాదు. విధేయత అనేది గొప్ప దేవుని ఆశీర్వాదాన్ని మన మీద తీసుకుని వస్తుంది. రోమపత్రిక 1:6 చూడండి. 6 కింద 3 మనం చూడాలి. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసములకు విధేయులు ఉన్నట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితమి. మీరును వారిలో చేరిన వారై, మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారిగా ఉండటకు పిలువబడి ఉన్నారు అంటాడు. ఈ భాగంలో మనం గమనించే మాట ఏంటంటే, విశ్వాసమునకు విధేయులై విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితమి. విశ్వాసానికి విధేయులమైతే దేవుడు కృపను, విశ్వాసాన్ని, అపోస్తలత్వాన్ని ఆయన అనుగ్రహించాడు. ప్రభు పిల్లలంగా ఈ సంగతులు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు సహోదరులరా, మన విశ్వాస భక్తి జీవితంలో విశ్వాసమునకు విధేయులంగా జీవించడం అనేది చాలా 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 ముఖ్యమైనది, అవసరమైంది. పేతురు జ్ఞాపకం చేస్తూ, ఈ విషయాలు కూడా పేతురు జ్ఞాపకం చేస్తూ ఒక ఒక శ్రేష్టమైన మాట చెప్పాడు. చూడండి, పేతురు రాసిన మొదటి అధ్యాయంలో ఈ సంగతిలో చూడగల 2 దేవుని భవిష్యత్ జ్ఞానం బట్టి ఆత్మ వల్ల పరిశుద్ధత పొందిన వారి విధేయులగుటకు అంటాడు. పరిశుద్ధత పొందిన వారమై విధేయులు అవటానికి ప్రభు మనల్ని పిలిచాడు. ఖచ్చితంగా మనం విధేయత చూపాలి. 14 చూడండి, నేను పరిశుద్ధుడైనాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి వ్రాయబడినది కాగా మీరు విధేయులకు పిల్లలై పరలోకం మన నుండి ఆశించేది ఏమంటే, మన మీద గంభీరమైన కార్యాలు చేయాలని పరలోకం మన కొరకై ఆశించట్లేదు. కానీ పరలోకానికి మనం విధేయత కలిగిన పిల్లలుగా ఉండాలనేది మాత్రం పరలోకం ఆశిస్తూ ఉంది. విధేయత అనేది మనం ప్రభు ఎడల కలిగి ఉండాలి. ఈ లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు కింద 22 కూడా మనం చూస్తాం, మీరు క్షయబీజం నుండి కాక శాశ్వత మగు జీవం గల దేవుని వాక్యం మూలముగా అక్షయబీజం పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకున్న వారై అంటాడు. సత్యమునకు విధేయులం కావాలి సహోదరులరా. వాగ్దాన భూభాగంలోనికి తీసుకొని వెళ్ళిన వారిలో వారు అవిధేయత చేతే ప్రవేశించలేకపోయారు. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు నెహెమియా గ్రంథం, ఇప్పటి వరకు విధేయత చూసాం, 2 జ్ఞాపకం చేస్తాను, 2-3 చూడండి. నెహెమియా గ్రంథం 9:17 చూడండి, వారు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేస్తున్న అద్భుతములను జ్ఞాపకం చేసుకున్న తమ మనస్సులను కఠినపరుచుకొని. విధేయత లేకపోతే హృదయం కఠినమైపోతుంది. ఇది చాలా పెద్ద ప్రమాదం. హృదయం కఠినమైంది అంటే ఇంకా అయిపోయినట్టు మన పని.
సహోదరులారా, విధేయత అనేది లేకపోతే హృదయం కఠినమవుతుంది. హృదయం కఠినమైతే దేవుడు ఏ విషయాన్ని మన అంతరంగంలో ఉంచడానికి ప్రయత్నం చేసినది ఉండదు. హృదయం కఠినం కాకూడదు. 26వ వచనం కూడా చూడండి ఇక్కడ, అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రమును లక్ష్య పెట్టక త్రోసివేసి నీ తట్టు తిరగవలనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి బహుగానికి విసుగు పుట్టించరు. అవిధేయత అనేది ఎంత దారుణమైనదో చూడండి. తిరుగుబాటు చేస్తాం, ధర్మశాస్త్రాన్ని లక్ష్య పెట్టాం, దేవుని వాక్యాన్ని చెప్పడానికి వచ్చిన దేవుని దాసులను చంపారు వాళ్ళు. దేన్ని బట్టి అంటే అవిధేయతను బట్టి. అవిధేయత అనేది ఎంత గొప్ప నష్టాన్ని తెచ్చిపెట్టిందో లేఖనాన్ని మనం చూస్తా ఉన్నప్పుడు సహోదరులరా మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి, భయం కలిగి ఉండాలి. 20వ గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. 20వ గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. అవిధేయులైనట మానుకుని మీ దుష్టక్రియలను బట్టి ఎవడు ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చుకున్నట్లుగా యూదా వారులారా యెరూషలేము నివాసులారా యెహోవాకు లోబడి ఉండుడి. దేవుడు అంటాడు నా ఉగ్రత అగ్ని వలె కాల్చివేయకుండా ఉన్నట్లు, అంటే అంతగా మండుతుంది, కోపం వస్తా ఉంది. దేన్ని బట్టి అంటే అవిధేయతను బట్టి. మీరు అవిధేయులు కాకుండా విధేయులై ఉండండి అంటాడు, లోబడండి అంటాడు. ఈ భాగంలో ఈ మాటలు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అవిధేయులు ఉండే మానుకులు మీ దుష్ట క్రియలను బట్టి. సహోదరులరా, మన క్రియల్లో మార్పు లేకపోవటం అనేది చాలా బాధేసే విషయం. అవిధేయత అనేది అవిధేయులంగా ఉండి చాలాసార్లు మనం చేసే క్రియలను ప్రభు దృష్టికి తీసుకుని వెళ్తాం, కానీ వాటిని ఆయన అంగీకరించలేడు. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు కడపటిగా ఈ భాగంలో ఒక 2-3 మాటలు జ్ఞాపకం చేస్తాను. చూడండి, యోహాను సువార్త 3:36లో ప్రభు చెప్పాడు. యోహాను సువార్త 3:36లో ఆ ప్రభు జ్ఞాపకం చేసిన మాటలు ఉన్నాయి. చూడండి, కొంచెం కఠినంగానే ఉంటాయి మాటలు. కుమారుని యందు విశ్వాసించు వాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. కుమారునికి విధేయుడైన వాడు జీవాన్ని చూస్తాడు, కుమారునికి విధేయుడు కానివాడు. ఇక్కడ రాయబడిన మాట అంటే దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండు అని అంటాడు. సహోదరులరా, లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు చాలా కష్టాన్ని కలిగించే మాట ఇది. ఎవరు ఉగ్రత పాలవుతారు? దేవుని మాట విన్నే లోకాన్ని గురించి మనం ఆలోచన చేస్తాము ఇక్కడ ఈ భాగంలో, కానీ విధేయత అనేది లేకపోతే, విధేయత అనేది లేకపోతే మనం కూడా ఆ కోవకు చెందిన వారం అవుతాము అనే సంగతి మనం గ్రహించాలి. నేను ప్రభు నమ్ముకున్నాను, రక్షించబడ్డాను అని చెప్పుకోవటం అనేది విధేయత లేకపోతే పెద్ద మోసం అయింది. మీకు కావాలంటే లేఖనాన్ని జ్ఞాపకం చేస్తాను. చూడండి, నా విశ్రాంతిలో కూడా ప్రవేశించరు అన్నాడు ప్రభు. చూడండి దేని వాక్యాన్ని చూడండి, కొలసీ 3:6 చూడండి. ఒక మాట కొలసీలకు రాసిన పత్రిక 3:6 వాటి వలన దేవుని ఉగ్రత విధేయుల మీదికి వచ్చును. వాటి వల్ల దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చిన అంటాడు. సేమ్ అంటే యోహాను 3:36లో చెప్పిన మాట జ్ఞాపకం చేస్తాడు. ఇక్కడ నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్న మరొక 2 మాటలు ఉన్నాయి. తీతుకు రాసిన పత్రిక 1:16 చూడండి. తీతుకు రాసిన పత్రిక 1:16 దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు, కాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యం విషయము భ్రష్టులునై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమట్టు ఉన్నారు. ఎరుగమన్నట్టు ఉన్నారు అంటే నోరుతోనేమో మేము దేవుని ఎరిగిన వారమని చెప్తారు, క్రియల వల్ల
ఎరగమన్నట్టున్నారు, క్రియల వలన దేవుణ్ణి ఎరగమన్నట్టున్నారు. ఎరిగిన అనుభవం ఈ భాగంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ప్రతి సత్కార్యం విషయమై అవిధేయులు అంటాడు. అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యం విషయం భ్రష్టులనే ఏంటి అంటాడు. నోడితేనేమో మేము దేవుని ఎరిగిన వారం అండి, మేము దేవుని పిల్లలం అని చెప్తారు, కానీ క్రియల విషయంలో అంటే కార్యాలు జరిగించే విషయంలో చాలా కష్టమైన అనుభవాన్ని మనం చూస్తాం. ఇప్పుడు రండి, ఫిబ్రవరికి రాసిన పత్రిక 3:18 చూడండి. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. ఎస్, అవిధేయులైన వారిని గూర్చే కదా. చాలా క్లియర్ గా ఉంది ఇక్కడ. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసెను? ఓ సోదరులారా, ఈ సంగతులు మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు నా విశ్రాంతిలో ప్రవేశించరు అని ఎవరిని గురించి చెప్పాడు? అవిధేయులైన వారిని గురించే కదా అంటాడు. అవిధేయత దేవుని విశ్రాంతిలో ప్రవేశించకుండా వారిని ఆటంకపరిచింది. కాదు, అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించున్నాము అంటాడు. అవిధేయత అవిశ్వాసం రెండు కలిసి ఉంటాయి. విధేయత విశ్వాసం రెండు కలిసి ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, అవిధేయుడు అయ్యావంటే ఖచ్చితంగా నువ్వు బ్రతుకుతుంది, నేను బ్రతుకుతుంది అవిశ్వాసంలోనే. విధేయత అనేది విశ్వాసాన్ని తీసుకుని వస్తుంది. విధేయత అనేది విశ్వాసాన్ని తీసుకుని వస్తుంది. ఈ భాగంలో ఇక్కడే కాదు, 4:6 కూడా చూడండి. 4:6 కూడా ఇదే మాటలు జ్ఞాపకం చేశాడు. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించదనే మాట నిశ్చయం గనుక ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుక అంటారు. ఓ సోదరులారా, అవిధేయత చేత వారు ఏం చేయలేదు? ప్రవేశించలేదు. రెండు సార్లు ఈ మాటలు ఉన్నాయి హెబ్రీ పత్రికలో. వారు అవిశ్వాసం చేత అవిధేయత చేత ప్రవేశించలేదు. విధేయత అనేది నిన్ను నన్ను నిత్యత్వానికి తీసుకుని వెళుతుంది. విధేయులమైన పిల్లలుగా మనం బ్రతకాలని ప్రభు మన విషయమై కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి మనం సంతోషాన్ని కలిగించే పిల్లలంగా ఉండాలనేది దేవుని ఆశ. ఒక రెండు మాటలు ఇక్కడ మనం ఆలోచించేద్దాం. అసలు విధేయత అనేది లేకపోతే మనలో ఏముంటుంది? కొంచెం వెనక్కి వెళ్ళాలి మనం. నిర్గమకాండం 16:2 చూడగలరా? నిర్గమకాండం 16:2, ఆ అరణ్యములో ఇశ్రాయేలుల సమాజమంతయు మోషే అహరోనుల మీద సణిగెను. నంబర్ 1, సోదరులారా, విధేయత లేకపోతే సణుగు ఉంటుంది. పొద్దుగల నువ్వు ఇంట్లో గాని బయట కాని సణుగుతున్నావు అంటే సంథింగ్ రాంగ్. ఏమి లేదని చెప్పండి. సణుగు ఉంది అంటే విధేయత లేదంటే సనక్కూడదు. చాలా మంది జీవితంలో దేవుని సేవకులు చూడండి, కొన్నిసార్లు మీటింగ్లు కూర్చుంటాం, ఎవరో వచ్చి మాట్లాడుతూ ఉంటారు, విధేయత కలిగి కూర్చొని ఆలకించాలి. కానీ ఏంటయ్యా ఈయన లేచాడు, ఇంక ఎప్పుడు ఆపుతాడు, ఇంకా మాకు తలనొప్పి పుడుతుంది అని చాలా విపరీతంగా మాట్లాడుకుంటా ఉంటాం. అట్లా మాట్లాడుకుంటా ఉంటాం అంటే సణుగుతూ ఉంటామండి. ఏదైనా మీటింగ్ వెళ్తాం, అక్కడ మనం అనుకున్న కూరలు వడ్డించలేదు, అక్కడ కూడా సంగుతాం. ఉదాహరణకి విజిటేబుల్ పెట్టారనుకోవాలి, ఎన్ని పెట్టకుండా ఓరి నాయన ఎంత సంగుతామో. ఇవన్నీ మన అనుభవాలు. కానీ అవి చిన్నవి అనుకుంటాం, కానీ కాదు కాదు కాదు, చిన్నవి కాదు. ఇవి చూడండి, 16:3 చూడండి, 16:3 చూడండి. 16:3, ఇశ్రాయేలీయులు మేము మాంసం వండుకొని కుండల యొద్ద కూర్చుండి
తృప్తిగా ఆహారం తినున్నప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి? సనుగు ఏ స్థాయిలోకి తీసుకెళ్ళిందంటే, మేము ఆడ చచ్చింటే బాగుండేది అంటున్నారు. పాలు తేనెలు ప్రవహించి దేశంలోని తీసుకెళ్ళడానికి దేవుడు తీసుకొస్తా ఉంటే వాడు అన్నారు మేము అక్కడే చస్తే బాగుండేది. అంటే ఎలాంటి వాళ్ళు అంటే, వీళ్ళు ఎర్ర సముద్రం నడిపించినప్పుడు ఏమో పాటలు పాడారు. కొంచెం ఆహారం తక్కువ అంటే ఆహారం ఎంత తక్కువ గల వాళ్ళు ఆశించింది వాళ్ళకి దొరకల, దేవుడు ఇచ్చిందంత వారికి తృప్తి లేదు. సనడం ప్రారంభించారు, మేము చస్తే బాగుండేది అన్నారు, చస్తే బాగుండేది అన్నారు. ఇంకా 16:16 చూడండి. 16:16 మోషే, ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారం. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, ప్రతివాడును తన వారి భోజనమునకు, ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమెరు చొప్పున దాన్ని కూర్చుకునవలెను, ఒక్కొక్కడు తన గుడారములో ఉన్న వారి కొరకు కూర్చుకునవలెను అనేది అని చెప్పాడు. అయితే ఎడ్జోండ్ అంటే ఇవన్నీ నేను జ్ఞాపకం చేయడానికి వీలు కాదు, కానీ జనరల్ జ్ఞాపకం చేస్తాం, మనకందరికి తెలిసిన సంగతులే. వారికి చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, కొందరు వెళ్ళారు కూర్చుకోవడానికి, కొందరు కూర్చుకోవడానికి వెళ్ళలేదు. కొంతమంది ఎక్కువ కూర్చుకున్నారు, ఎక్కువ కూర్చుకున్నారు అంటే మంచిగా తినొచ్చాను. ఎక్కువ కూర్చుకున్న వాడికి ఎక్కువ కాలేదు, తక్కువ కూర్చుకున్న వాడికి తక్కువ కాలే, అందరికి సమానంగా అయింది. వారు అక్కడ ఆ భాగంలో శనివారం మీరు కూర్చుకోవద్దు, శనివారం విశ్రాంతి కలిగి ఉండాలి, కాబట్టి మీరు శుక్రవారం దాన్ని కూర్చుకోండి, ఎక్కువ తెచ్చుకోండి, శనివారానికి కూడా ఎక్కువ తెచ్చుకోమని చెప్పాడు. వాళ్ళ కొందరు శనివారానికి తెచ్చుకోలే, కొందరు శనివారానికి తెచ్చుకున్నారు. ఎందుకు వాళ్ళు అలా తెచ్చుకోలేదంటే, కొంతమంది ఎక్కువ తెచ్చుకొని అట్టి పెట్టుకుంటే ఏమైందంటే పురుగు పట్టి కంపు కొట్టింది. వారికి ఆ అనుభవం ఉంది కనుక దేవుని వాక్యానికి లోబట్టడానికి వారు ఇష్టపడలేదు. సహోదరులరా, తర్వాత వారు వెళితే బయట దొరకలేదు. ప్రతి విషయంలో వారు ఇట్లా అవిధేయులు అవటానికి, చెప్పింది చేయటానికి వారు ఇష్టపడలేదు. 16:19-20 ఆ మాటలు చూడగలం, 24:27 కూడా చూడగలం. చెప్పింది వారు చేయటానికి వారు ఇష్టపడలేదు. దేవుని పిల్లలమైన మనం ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మనల్ని మనం ఏం చేయాలి, మనల్ని మనం ఏం చేసుకుంటే దేవునికి సంతోషాన్ని కలిగించగలం? ఇలాగూ సనగటం, వనగటం, చంపటానికి తెచ్చామని మాట్లాడటం, చెప్పింది చేయని ఈ పరిస్థితి ఉంది. అయితే మన జీవితంలో మనం చేయవలసింది ఏంటి, మన జీవితంలో మనం చేయవలసింది ఏంటి అంటే, ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నా, దయచేసి దేవుని సేవకులుగా మనల్ని మనం ఈ విషయాన్ని ఆలోచించాలి. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 9:27 చూడండి, మనకు అవసరమైన మాట అక్కడ ఒకటి ఉంది. 9:27, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు, గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరం నలుగొట్టి దాని లోబర కొంచున్నాను. మనకు అవసరమైంది ఇదే. ఏం చేయాలి, మన శరీరాన్ని నలగొట్టి దాన్ని లోపరిచే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. సేవలో, పరిచర్యలో అవసరమైంది, అవసరమైంది, అవసరమైంది ఇదే. ఏంటి, శరీరాన్ని నలగొట్టడం, నలగొట్టడం, శరీరాన్ని నలగొట్టుకుని దాన్ని లోపరిచే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఇక్కడ అదే అంటాడు కదా, నా శరీరమును నలగొట్టి దాన్ని లోపరుచుతున్నాను. శరీరం చాలా ప్రమాదకరమైంది. ఎంత ప్రమాదకరమైందంటే, రెండు మాటలు జ్ఞాపకం చేస్తాను, కొంచెం మనం వెనక్కి వెళ్ళాలి. రోమపత్రిక చూడండి, 8:7 చూడండి. 8:7 ఏలైనగా,
శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది చాలు. దేవుని ధర్మశాస్త్రంకు లోబడదు. తర్వాత అవి ఆలోచన చేద్దాం. ఒకటి, శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైంది. ఒకవేళ నీవు నేను శరీరానుసారులంగా ఉంటే, అంటే శరీరాన్ని నలగొట్టకుండా దాన్ని పెంచి పోషించే అనుభవాన్ని కలిగి ఉంటే, ఇక్కడ సోదరులరా ఎక్కడ నలగొట్టాలి అంటే కులం దగ్గర నలగొట్టాలి. మనం ఈ విషయంలో దేవుని పాదాల మీద పడి ఏడవాలి. చవటం చాలా తేలికే, ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోవటం చాలా తేలికే, కానీ లోబడి జీవించటం అనేది కష్టమైంది. క్యాస్టిజం దగ్గర దీన్ని నలగొట్టాలి, ధనం దగ్గర దీన్ని నలగొట్టాలి. చాలా సార్లు మనం అనుకుంటాం, కంఫర్ట్నెస్ చూస్తాం, డబ్బుంటే చాలు బ్రతికేయగలమని. కానీ డబ్బుంటే కాదు, డబ్బుంటే కాదు, ప్రభు ఉంటే చాలు. ఈ అనుభవంలోనికి మనం విప్పేస్తాము. కాబట్టి శరీరాన్ని నలగొట్టే అనుభవాన్ని మనం కలిగి ఉంటాం. ఇక్కడ ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ శరీరానుసారులు దేవుణ్ణి సంతోషపరచలేరు అంటారు. అది దేవుని ధర్మశాస్త్రంలో లోబడదు. ఎంత మాత్రం లోబడదు, వాక్యానికి లోబడం, వాక్యానికి లోబడని అనుభవాన్ని కలిగి ఉంటాం. 8వ వచనం కూడా చూడన్న, కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచ నేరరు. ఎక్సలెంట్. శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచ నేరరు. ఈ ఇక్కడ మూడు విషయాలు ఆలోచన చేస్తాం. ఒకటి, శరీర స్వభావం గల మనసు దేవునికి విరోధమైంది, అది దేవుని ధర్మశాస్త్రము లోబడదు, ఎంత మాత్రము లోబడదు. శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేరు. ఇప్పుడు శరీరాన్ని ఏం చేయాలి? పౌలు గారు చెప్పిన కొరింది 9:27 రావాలి. మనం ఏం చేయాలి? నలగొట్టాలి, నలగొట్టాలి. ఎవరు నలగొడతారు? ఎవరన్నా నలగొడితే నువ్వు ఊరుకుంటావా? అంగీకరించావు. నన్ను నేనే నలగొట్టుకోవాలి. నేను నన్ను నేనే, నన్ను నేనే, నిన్ను నీవే. మనం నలగొట్టుకునే అనుభవంలోనికి రాగలిగితే ప్రభు కనుగ్రహిస్తాడు, ప్రభు కృప చూపిస్తాడు. ప్రభు కనికరాన్ని, ప్రభు కృపను మనం ఎరిగిన అనుభవంలోనికి రాగలిగితే ప్రభు మన ఎలా ఆనందిస్తాడు. సహోదరులారా, విధేయత లేక లోబట్టం ఇంచుమించుగా రెండు ఒకే కోవకు చెందినవి. విధేయత, లోబట్టం. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు మన నుండి ప్రభు కోరుకునేది ఏంటంటే విధేయత, దేవునికి లోబడే అనుభవాన్ని మనం కలిగి ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. ఎంత నలుగొట్టుకుంటున్నాం మన దేహాన్ని? పౌలు గారు అంటాడు, ఇతరులకు ప్రకటించిన తర్వాత నన్ను నేనే, నేను భ్రష్టున్న అయిపోతానేమోనండి, నా శరీరాన్ని నలగొట్టి దాన్ని లోపరుచుకుంటున్నాను అన్నాడు. శరీరం చాలా ప్రమాదకరమైంది. కొన్నిసార్లు ఆలోచనలు చాలా విపరీతంగా ఉంటాయి, ఆలోచనలు చాలా విపరీతంగా ఉంటాయి. దేవుని పిల్లలంగా మనం ఈ సంగతులు ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ప్రభు పిల్లలంగా శరీరాన్ని నలగొట్టుకుని లోబరుచుకునే అనుభవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు నిజంగా ప్రభు మన విషయమై సంతోషిస్తాడు, ప్రభు మన విషయమై ఆనందిస్తాడు. ఆ అనుభవం లేదనుకోండి, ఆ అనుభవం లేకపోతే చాలా కష్టమైంది. విధేయత చూపే అనుభవం, విధేయత చూపే అనుభవం చాలా 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 ముఖ్యమైనది. ఇక్కడ నలగొట్టుకోవటం, 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 నిన్ను నువ్వు నన్ను నేను నలగొట్టుకోవాలి. మీరు చెప్పండి, నలగొట్టుకోవటం అంటే ఉదాహరణకి నేను ఇలా చెప్పాలనుకుంటున్నాను. ఒక మీటింగ్కి వెళ్ళాం, శామ్యూయేలు వచ్చి ప్రార్థన చేస్తాడు అంటే అబ్బా భలే సంతోషిస్తాం. అసలు అక్కడ మనకు ప్రార్థన ఇవ్వలేదు, మనల్ని ఎవరు పలకరించలేదు, మనల్ని ఎవరు పట్టించుకోలేదు అనుకోండి, ఎలా ఉంటాం? ఏమి అద్భుతంగా జరుగుతాయి ఆ మీటింగ్స్, చాలా బాగా జరుగుతాయి. కానీ ఎవరన్నా అడిగితే అన్న మీటింగ్స్ ఎలా జరిగినాయి, నేను రాని వాళ్ళు ఎవరన్నా అడిగారు ఏం చెప్తాం? అక్కడ మనం చెప్పే స్టేట్మెంట్ ఏంటి చెప్పండి? పక్క
శరీర సంబంధంగా మాట్లాడతా, నిజమా కాదా? ఇది పక్క శరీర సంబంధంగా మాట్లాడు సహోదరులరా. ఇక్కడ మన శరీరాన్ని నలగొట్టుకునే అనుభవం, మనం మాట్లాడేటప్పుడు శరీరాన్ని బేస్ చేసుకొని మనం మాట్లాడకూడదు. శరీరాన్ని నలగొట్టుకునే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఈ సంగతులు ఆలోచన చేస్తూ ఉంటే నిజంగా నా మాట నాకైతే చాలా దుఃఖం ఉంది, ఆ విషయంలో బాధ ఉంది. ప్రభువా, నేను శరీరాన్ని నలగొట్టుకునే అనుభవాలని కలగలేను కదా అని ఇంకో మాట జ్ఞాపకం చేస్తాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 3:3 చూడండి. యాకోబు రాసిన పత్రిక 3:3 3:3 గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదుము గదా, ఓడలను కూడా చూడు. చాలు చాలు, ముందు ఈ సంగతి ఆలోచన చేస్తాం. గుర్రములు మనకు లోబడుటకై వాటి నోటి కళ్ళెము పెట్టుదాము కదా అంటాడు. మన నోటికి కూడా ఏముండాలి? కళ్ళెము ఉండాలి, ఉండాలా లేదా? శరీరాన్ని నలగొట్టే అనుభవంలో మన నోటికి కళ్ళెం ఉండాలి. కింద ఓడను గురించి చెప్తూ దానికి చుక్కాని ఉండాలి. ఎంత పెద్ద ఓడైనా చుక్కాని చేత త్రిప్పబడుతుంది. ఓడకి చుక్కాని ఉన్నట్లుగా మనకు చుక్కాని ఉండాలి. మన చుక్కాని మన ప్రభువే. రెండవది, నోటికి కళ్ళెం ఉండాలి. దేవుని వాక్యం అనే కళ్ళెం మన నోటికి ఉండాలి. మొదటిది, మన శరీరాన్ని నలగొట్టుకునే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. సహోదరులారా, శరీరాన్ని నలగొట్టుకునకుండా దేవునికి లోబట్టం అనేది సాధ్యం కాదు. పౌలు గారికే సాధ్యం కాలేదు, మనకెలా సాధ్యం అవుతుంది? దేవుని వాక్యానికి బోధించడం చాలా తేలిక, కానీ జీవించడం చాలా కష్టం. మనం జీవించే అనుభవాన్ని కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ఇజ్రాయేలీలు వాగ్దాన దేశాన్ని తీసుకుని వెళ్తా ఉన్నప్పుడు నాకు భలే ఆలోచన, మంచి ఆలోచన వచ్చింది. అదేంటంటే, ఎర్ర సముద్రం దగ్గర నిలబడితే లోబడే వారికి విశ్వాస నేత్రాలతో చూస్తే వాగ్దాన దేశం కనపడింది, కానీ అవిధేయులైన వారికి ఎర్ర సముద్రం కనపడింది. కనాను కనపడింది ఇద్దరికే, ఇద్దరికే, ఒకరు కాలేబు, రెండు యెహోషువ. వారే వాగ్దాన దేశంలోకి వెళ్ళారు, విశ్వాస నేత్రాలతో చూడగలిగారు. దేవుని పిల్లలమైన మన జీవితాల్లో కూడా ఎంత ఎక్కువ విధేయతను కలిగి ఉంటామో అంత ఎక్కువ విశ్వాసాన్ని కలిగి ఉంటాం. గుర్తుపెట్టుకోండి, ప్రభు పిల్లలంగా, ప్రభుకి ఇష్టలంగా, ప్రియమైన వారంగా మనం జీవించాలి. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ఇక్కడ అపోస్తల కార్యముల గ్రంథంలో కూడా ఒక మాట జ్ఞాపకం చేస్తాను. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 7 చూడండి, 7:39. ఇతనికి మన పితరులు లోబడనక ఇతన్ని త్రోసివేసిరి, తమ హృదయంలో ఐగుప్తునకు పోగోరిన వారే అంటారు. తర్వాత 51 చూడండి, 51 7:51 చూడండి, 7:51. ముష్కర్లారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచ నల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడు పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. సోదరులారా, ఇక్కడ మనం గ్రహించాల్సిన ఒక ముఖ్యమైన ఫలం ఏంటంటే, దేవుని వాక్యానికి మనం లోబడకపోతే ఎల్లప్పుడూ ఆయన్ని ఎదిరించే వారంగా ఉంటాం. ఇంతకుముందు కూడా జ్ఞాపకం చేశాను, ఎదిరించే వారంగా ఉంటాం, ఎల్లప్పుడు ఎదిరించే వారంగా ఉంటాం. దేవుని వాక్యానికి హృదయాన్ని చెవులను లోపరిచే వారంగా మనం కలిగి లోబడే వారంగా మనం కలిగి ఉండాలి. లోబడాలి, లోబడాలి, లోబడాలి అంటే అవసరమైంది అయితే ఒకటే, ప్రభు నాతో మాట్లాడింది. ఫ్యూ డేస్ బ్యాక్ ప్రభు మాట్లాడిన విషయం అయితే ఇది, అదేంటంటే, కొడుక శరీరాన్ని నలగొట్టుకో. మనల్ని ఎవరో నలగొట్టుకో, నలగొడితే ఊరుకుంటామేంటి? అస్సలు ఊరుకో. మ్యూట్ లో పడ్డారు. మనం జ్ఞాపకం చేసుకుంటాం, సోదరులారా,
ఈ లేఖనాన్ని మనం ఆలోచన చేస్తా ఉన్నట్టు దేవునికి ఇష్టలుగా ప్రియమైన పిల్లలంగా మనం జీవించాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. మన విషయంలో దేవునికి గొప్ప ఆశ ఏంటంటే విధేయత కలిగిన పిల్లలంగా మనం జీవించాలని, విధేయత కలిగిన పిల్లలంగా మనం జీవించాలి. ఈ స్థలాన్ని విడిచిపెట్టి నువ్వు బయటికి రావాలని అబ్రహాముకు దేవుడు చెప్పాడు. దేవుడు చెప్తే ఏమయ్యాడు? వెంటనే 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 బయలుదేరి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన ఆయనకి చాలా సంవత్సరాలు ఎదురు చూశాడు, కానీ దేవుడు ఇస్తాడు అని ఎదురు చూశాడు. కుమారుని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ కుమారుని బలిపీఠం పైన పెట్టి నాకు బలర్పించాలని చెప్పాడు. వెంటనే లోబడ్డాడు, వెంటనే లోబడ్డాడు. ఇదేంటి ప్రభా ఇలా చెప్తావు, నేను ఎలా చేయగలను అన్నాడా? నో నో నో, ఏ మాత్రం అనలేదు. మీరు గమనించండి లేఖనంలో దావీదు మందిరం కట్టడానికి అన్ని ఏర్పాటు చేశాడు, కొడుకా నువ్వు కట్టద్దు అన్నాడు, వెంటనే లోబడ్డాడు. లోబడ్డాడా లేదా? ఇదేంటయ్యా ఏర్పాటు చేయకముందే చెప్పాలి, అన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు చెప్తే నేను ఎలా కట్టుకుంటూ ఉంటానని కట్టాడా? నో నో నో, దేవుని వాక్యానికి లోబడ్డారు, 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 లోబడ్డారు. వారు వారు లోబడ్డారు కనుక విధేయులయ్యారు. ఏ చూడండి, యిర్మీయాకి పెళ్లి చేసుకోవద్దు అన్నాడు, కొడుక ఈ స్థలంలో నువ్వు పెళ్లి చేసుకోవద్దు, వివాహం చేసుకోవద్దు, అది నాకు ఇష్టం లేదన్నాడు. ఫిలిం లో కూడా తీశారు, దాన్ని చాలా అద్భుతంగా చూపించారు. ఒక యాజకుని కుమార్తెను వివాహం చేసుకోవడానికి ఆల్రెడీ మాట్లాడుకొని రెడీ ఉంటాడు, పెళ్లి చేసుకోవద్దు అంటాడు. పెళ్లి చేసుకోవద్దు అని చెప్తే ఆమెను పెళ్లి చేసుకోడు, వివాహం చేసుకోడు. విధేయత చూడటం అనేది ఎంత కష్టమైంది. ఇప్పుడు చెప్పండి, దాన్ని ఎంత నలగొట్టుకోవాలి? పెళ్లి చేసుకోవద్దు అని చెప్పిన యిర్మీయాకి, యిర్మీయా ఎంత నలగొట్టుకుని ఉంటాడు దేహాన్ని? మందిరాన్ని కట్టద్దు అని దావీదుకి చెప్తే ఎంత నలగొట్టుకుని ఉంటాడు? నీ కుమారుని బలిపీఠం పైన పెట్టి నాకు బలర్పించాలి అని చెప్తే విధేయులయ్యారు వారు. వారు విధేయులయ్యారు. సోదరులారా, మన జీవితంలో ముఖ్యంగా నన్ను నేను చెప్పుకోవాలంటే నా జీవితంలో లోపించింది విధేయత. నా ప్రభుకి నేను లోబడవలసినట్లే లోబడలేదు. నా ప్రభుకి నేను లోబడవలసినట్లే లోబడితే పరిచర్య మరో రకంగా ఉండేది. పరిచర్య ఇలా ఉండేది కాదని నేను గట్టిగా చెప్పగలను. నా ప్రాణ ప్రియునికి నేను అన్ని విషయాల్లో విధేయత చూపాలి, ఆయన పైన ఆనుకోవాలి. ఆనుకునే అరణ్య మార్గం వచ్చిన దేవతే అంటాం, కానీ ప్రభు పైన ఆనుకునే అనుభవం, ఆనుకునే అనుభవం, ఆనుకునే అనుభవాన్ని మనం కలిగినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్దాము రండి. మొట్టమొదట చదువుకున్న లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. నిర్గమకాండం 15:20. మరియు 15:26 చూడండి, 15:26. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియూ మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు 25వ వచనంలో కూడా ఒక అద్భుతాన్ని చూస్తాం, ఒక ఒక అద్భుత కార్యాన్ని చూస్తాం. 25వ వచనం చదవండి. అతడు యెహోవాకు మొరపెట్టెను, అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను, అది నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి. ఇది మనం గుర్తిస్తే మంచిది. మనల్ని దేవుడు పరీక్షిస్తాడు, పరీక్షిస్తాడు. కట్టడలను విధులను నిర్ణయించి ఆయన మనల్ని పరీక్షిస్తాడు. ఆశ్చర్యం ఏంటంటే జీవితం అంతా మారాలా ఉందా సోదరులరా? అయితే దేవుని సన్నిధిలో విధేయులు అయితే అది మధురంగా మార్చుకునేది. వాళ్ళు తాగటానికి వీలు కాని నీళ్లు ఉన్నాయి, చేదు నీరు అది. ఎప్పుడైతే ప్రభు ఆజ్ఞకు వారు విధేయత చూపారో అవి మధురం అయిపోయింది. మన జీవితాల్లో కూడా చేదుగా ఉన్నాయా,
మన జీవితాలు, మన ఆలోచనలు, మన నిర్ణయాలని విధేయులు అవుతాం. విధేయులమైతే ఆశ్చర్యం ఆశ్చర్యం మధురమైపోయింది. చేదు మధురం కావటం అనేది చిన్న విషయం కాదు కదా, అద్భుతమైన విషయం. దేవుని పిల్లలమైన మనం మధురమైన జీవితాన్ని జీవిస్తూ ప్రభు ఆయన కొరకు జీవించ భద్రమైన ప్రభు రాబోతా ఉన్నాడు. ప్రభు రాబోతా ఉన్నాడు. ప్రభు వచ్చినప్పుడు ప్రభు ఎదురు నిలబడి, ప్రభు నువ్వు నాకు ఏం చెప్పావో ఆజ్ఞలన్నిటికీ నేను విధేయత చూపాను, నువ్వు నాకు ఇచ్చిన ఆజ్ఞలన్నిటికీ విధేయత చూపాను. సహోదరులారా, ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా, అదేంటంటే కొన్నిసార్లు అసలు ప్రభు మాట్లాడు. ఎందుకు మాట్లాడు? నువ్వు విధేయత చూపవని అసలు మాట్లాడు. భక్తి జీవితంలో చాలా పెద్ద గొడ్డలు పెట్టి లాంటిది ఇది. అస్సలు మాట్లాడు. ఇక్కడ వారికి సమస్య వచ్చింది, ప్రభు చెప్పాడు, మారా మధురమైంది, చేదు నీరు మధురమైన నీరుగా మార్చబడింది. చాలా ఆనందించారు. సేమ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు కోకలలో ఉన్నాయి. అవన్నీ మార్చబడాలి అంటే విధేయత చూపే అనుభవాన్ని, విధేయత చూపే అనుభవాన్ని నీవు నేను కలిగి ఉండాలి. విధేయత చూపే అనుభవాన్ని నీవు నేను కలిగి ఉన్నప్పుడు ప్రభు మిక్కిలి ఆనందిస్తాడు, మిక్కిలి సంతోషిస్తాడు. ఒక మాట చెప్తున్నా, మనం విధేయులు కాకపోతే ఎవరు విధేయులు అవుతారు? రక్షించబడి ఆయన పిల్లలుగా చేయబడిన నీవు నేనే విధేయులు కాకపోతే ఇంక ఎవరు విధేయులు అవుతారు? ఎవరికి చెప్పగలం మనం? అప్పగించుకొని దేవుని పని చేద్దాం, దేవుని పరిచర్య చేద్దాం. ప్రభు రాబోతా ఉన్నాడు. ఈ లోకం ముగించబడబోతా ఉంది. సహోదరులారా, ప్రభు ఎదుట నిలబడి ప్రభుకి ఇష్టలుగా ప్రియమైన వారంగా మనం బ్రతకాలి అంటే ఒకటి మాత్రం ఖచ్చితంగా మనం చేయాలి. అదేంటంటే శరీరాన్ని నలగొట్టి దాన్ని లోబరచాలి. నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. ఓడకు చుక్కాని ఉండాలి. వాటి విషయమై నేను ఎక్కువ ఆలోచించలేదు, ఎక్కువ వివరించలేదు. మీరు అందరూ దేవుని దాసులు బోధకులు కనుక వాటిని వివరించండి. నాకున్న నొప్పి అయితే నా శరీరాన్ని నలగొట్టి దాన్ని దేవునికి లోబడేటట్టు చేస్తా ఉన్నాను. చాలాసార్లు ఒక వాక్యానికి మనం లోబడం. శరీరాన్ని నలగొట్టి లోబరిచే అనుభవాన్ని మనం కలిగి ఉంటే ప్రభు మిక్కిలి ఆనందిస్తాడు, మిక్కిలి సంతోషిస్తాడు, మిక్కిలి కృపను, కనికరాన్ని, దయను, వాత్సల్యతను విస్తరింపజేస్తాడు. అటు కృపా మహిమగల దేవుడు మనకు దయచేయను గాక. తల ఉంచండి, చిన్నమాట ప్రార్థన చేస్తాం. మహిమగల తండ్రి, పరిశుద్ధ దేవాన్ని పాదములు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. నమ్మకస్తులమై బ్రతకటం నేర్పించండి ప్రభువా. మీ కన్నుల ఎదుట యథార్థవంతులంగా మీకు లోబడి, అన్ని విషయాల్లో మీకు లోబడి 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 ప్రభువా విధేయులంగా బ్రతకటం నేర్పించండి. అవిధేయుల విషయమై పరలోకము సంతోషించలేదు. వారు నా వాగ్దాన భూమిలోనికి రారు, నా విశ్రాంతిలో ప్రవేశించరని చెప్పారు. అవిధేయులను చేర్చుకోవటం మీరు ఇష్టపడలేదు నాయన. మేము అవిధేయులం కాకుండా విధేయులంగా బ్రతకటం నేర్పించండి. కన్నీళ్లతో ప్రభువా శరీరాన్ని నలగొట్టుకునే అనుభవం పౌలు గారి వలె నేను మేము కలిగి బ్రతకటం నేర్పించండి. నలగొట్టి 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 దాన్ని లోబరిచే అనుభవాన్ని నేర్పించండి. మా నోటికి కళ్ళెం ఉంచండి, మా ఓడకు చుక్కాని మీరుగా దాన్ని నడిపించండి. దేవ బలిష్టమైన నీ కాపుదలకు, నీ భద్రతకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. ప్రభువా ఎన్నోసార్లు బోధిస్తా ఉన్నాం, కానీ నలగొట్టుకునే శరీరాన్ని నలగొట్టుకుని దాన్ని వాక్యానికి లోబరిచే అనుభవాన్ని కలిగలేదు. దేవాని కృపను కనికరాన్ని విస్తరింపచేయమని దయచెప్పమని దయగలని పరిశుద్ధ పాదములకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శక్తిగల పరిశుద్ధ నామమున స్తోత్ర వందనములు చెల్లించి ప్రార్థన చేసి వేడుకుందాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఉదయకాలపు దేవుని పరిచర్యలో మనము వాక్యమునటకు ప్రభు కృప చూపించాడు. చక్కని సంగతులు నిజానికి
విధేయత అనేది ప్రతి విశ్వాసికి చాలా ప్రాముఖ్యం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు చూపిన మాదిరి, పౌలు చూపించిన మాదిరి, మనము విధేయత లేకపోతే పరలోక రాజ్యానికి కానీ, లేకపోతే మనం చూసుకున్న సంగతులు మన మటుకు మనం పరిశోధించుకొని విధేయత కలిగి మనం ఏ విషయంలో అతిశయపడుచున్నామో సనుగుచున్నామో పరిశుద్ధాత్మ దేవుని వాక్యముతో మనం నల్లగట్టుకొని మనము మన యొక్క శరీరముని మన ఆలోచనలు అదుపులో ఉంచుకొని క్రీస్తుకు విధేయతలుగా జీవించుటకు అన్ని విధాలుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. దైవ సేవకులు పెద్దలు తమలన్న గారు చాలా చక్కని సంగతులు అందించారు, వారికి ప్రభు నామ నా వందనాలు తెలియపరుస్తున్నాం. ముగింపు ప్రార్థన మరి అన్న చేసినట్టుగా మనం కోడికను ముగించుకుందాం. ఆయన ఒక చిన్న ప్రార్థనతో మనం కోడికను ముగించుకుందాం. మన మధ్యలో దేవుని దాసులు జీ తిమోతి అన్న ఉన్నారు, క్లుప్తంగా ప్రార్థన చేసి కోడికను ముగించాలని ప్రభు నామం చేస్తున్నాం. జీ తిమోతి అన్న, ఓకే. ఆది నారాయణ అన్న, జీవగలమా తండ్రి, కృపగల మా రక్షక, పరిశుద్ధురానికి స్తోత్రాలు. మరి ఒక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి మీ యొక్క అరుణోదయమున ప్రభువ మీ పాదాలు చెంత చేరి మీ యొక్క దయగల మాటలు, జాలిగల మాటలు, హెచ్చరిక మాటలు, గద్దెంపు మాటలు, మరి తండ్రి విధేయత ద్వారా మేము నేర్చుకోవాల్సినటువంటి మరి ప్రభు సంగతులు మీరు దాసం ద్వారా మాకు బయలుపరిచినందుకు మీకు వందనాలైన స్తోత్రాలు. అవును తండ్రి, మేము కూడా ఎల్లప్పుడూ విధేయులకు పిల్లల వల్లే మేము ఉంటూ నాయన మరి తండ్రి ప్రభువా మరి ప్రభా మేము ముందుకు సాగినట్టు సహాయం తెచ్చామని వాక్యం అందించిన మీ దాసుని బలపరచండి, స్థిరపరిచి భద్రపరచుకోండి, కుటుంబాన్ని సంఘాన్ని నేను ఆదరించండి, మందిర నిర్మాణ విషయంలో తగిన సహాయం తెచ్చామని వేడుకుని ప్రార్థిస్తున్నాం. ప్రభు ప్రభు కృప చూపండి, మెటుకు చేరవచ్చిన ప్రియులందరినీ బట్టి అందరూ నడిపిస్తున్న మీద ఆశలు నాయన పిలుపు గారిని బట్టి, అలాగనే ప్రభు మీద ఆశలు బనుబాస్ గారు భారం వహిస్తున్న బనుబాస్ గారిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ విన్నటువంటి మాటలు మా హృదయంలో భద్రపరచుకునే ప్రకారంగా జీవించడానికి మీ కృప చూపమని ప్రభు అయిన క్రీస్తు వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీని మనసు తడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన దేవుని దాసులకు